రాణి, నీ లవర్ని ఇంటికి రమ్మని చెప్పు. మీ డాడీ బోర్డ్ మీటింగ్ వెళ్తున్నారు, రావడానికి లేట్ అవుతుంది. ఈ రోజేనా? ఏ ముహూర్తం చూసి రమ్మంటావా? థ్యాంక్ యూ ఆంటీ, కానీ ఏ సమస్య రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే. ఏ బాలాజీ, చెప్పు. ఒక గుడ్ న్యూస్. ఏంటి? నువ్వు వెంటనే బైక్ మీద బయలుదేరి మా ఇంటికి వచ్చేసాయి. సరే, వస్తున్నా. త్వరగారా. నేనే బాలాజీ. రాణి పైన ఉంది, ఇలా వెళ్తే స్టెప్స్ వస్తాయి, లెఫ్ట్ లో రూమ్ ఉంది. అలాగేనండి. దొరికారా మీరు? ఏయ్, థ్రిల్లింగ్ గా ఉంది కదూ. నీకెలా ఉంది? నాకు కూడా. ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. అనుకున్నట్టుగానే మన ఇద్దరిని ఆశాంటి కాపాడారు. ఆవిడ్ని కలిసి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. ఏంటి, కలవాలని ఆశగా ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ చెప్పాలన్నాను అంతే. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? కలిసి చదువుకోవాలనే కదా. బుక్స్ ఏవి తీసుకురాకుండా చేతులుపుకుంటూ వచ్చావు. నువ్వుండగా బుక్స్ ఎందుకు? నిన్ను చదివితే సరిపోతుంది కదా. ఏమన్నావు? అమ్మా తల్లి, ఆ నోట్బుక్ ఇటివు. సబ్జెక్ట్ ఏమైనా నా మొహం మీద రాసిందా? బుక్ చూసి చదువు. ఏంటి చదివేది? నీ రైటింగ్ నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మార్క్ పెట్టి ఇవ్వు, నేను ఇంటికి చదువుకుంటాను. అయ్యో, నీతో వేగలేక చేస్తున్నాను. బుక్ ఇలా ఇవ్వు. ఇవన్నీ పెళ్లి తర్వాతే. ముందు జాగ్రత్తగా చదువు, ఓకే?
ఆశ, ఏమైంది? రెండు మూడు రోజులుగా అదోలా ఉన్నావు. అటువంటిదేం లేదు. లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావు. నువ్వు ఎప్పట్లాగా కనిపించడం లేదు. లేదక్క, నేను ఎప్పట్లాగే ఉన్నాను. లేదాశ, నువ్వు మాత్రం ఎక్కడున్నావు? నీ మనసు మాత్రం ఎక్కడో ఉంది. నాకంతా తెలిసిపోయిందాశ. గొంపతీసి చూసేసిందా? నీకు మీ ఇంటి మీద మనసు మళ్ళుంటుంది అంతేకదా. అమ్మయ్యా, ఇంట్లో అందరూ కలిసిమెలిసిండి ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండడం కష్టమే. కావాలంటే నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరా. అలాగే అక్క. అమ్మయ్యా, ఇప్పుడే ముందు చూసిన ఆశాన్ని చూసినట్టుంది. సరే, నువ్వు కూడా కూర్చుని తిను. సరే. హాయ్ జెన్నీ. నువ్వు కూర్చుని తినాశ. పర్వాలేదక్క, నేను తర్వాత తింటాను. ఏంటి జెన్నీ, ఆశ అలా వెళ్ళిపోతుంది, ఏమన్నా అన్నావా? అలాంటిదేం లేదండి, తనకి వాళ్ళ ఇంటి మీద మనసు మళ్ళింది. అది సరే, పొద్దున్న ఆశాన్ని పంపించేస్తానని ఎందుకన్నారు? ఊరికే అని చెప్పాను కదా. సరే, నువ్వు తిను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. రాలేదే. పోన్లే, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా?
నేను నీ పట్ల చేసిన పాపానికి సరైన ప్రాయశ్చిత్తం చేసుకుందామని. ఇంకా ఎన్ని రోజులు జెన్ని బతుకుంటుందో తెలీదు. ఆ తర్వాత నా జీవితానికి కూడా తోడు కావాలి కదా. అలా చూడకాశ, ఏదైనా నువ్వు ఓకే అంటేనే. ఓకే అంటే? కోప్పడకుండా నేను చెప్పింది విని బాగా ఆలోచించి నీ అభిప్రాయాన్ని చెప్పు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యా. నిన్ను నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే డిస్టర్బ్ అయిపోయా. ఎక్కువగా తాగినట్టున్నారు, ఏదైనా రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. నేను నార్మల్గానే ఉన్నా, నిజాలే మాట్లాడుతున్నా. నీ దగ్గరే కొంచెం అన్కంట్రోల్డ్గా బిహేవ్ చేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆజా. నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నేను డ్రింక్ తీసుకుంటున్నప్పుడు నువ్వే సైడ్ డిష్ తీసుకొస్తావు కదా, ఈరోజు కనిపించకపోయేసరికి నేనే వెతుక్కుంటూ వచ్చా నీకోసం. ఆశా, ఒకటి మాత్రం నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వే నా భార్యవి, నీ మీద ఒట్టు. ఎందుకు తోసే తొందర ఆ ముద్దులు ఇవ్వగా అందిరా, సొంపులతో నన్ను చంపుతూ నీ అక్కున అమృతమంపుతూ అదును చూసేను.